వందల కేసులు కూడా అయినాయి, సంవత్సరాల పాటు జైల్లో కూడా ఉన్నా, జైలు జీవితం, అమ్మకు కూడా చెప్పకుండా జైలుకు పోవడం, అంటే పోలీసు వాళ్ళు కేసు కాలేకొని టక్కర్ కర్ నాకు మేము పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కాదు. పాయింట్ నెంబర్ వన్, పవన్ కళ్యాణ్ దగ్గర సంపద నాయక్ ఎందుకు పోయిండు? అంటారు పవన్ కళ్యాణ్ 10 రోజులు అన్నం తినలే కదా తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ ఏం చేసిండు మరి? అమోజీ ఫిలిం సిటీని లక్షనాగలతో దుర్నీతి అన్నారు కదా, మరి ఇక్కడ ఉన్న సన్నాసులు ఎందుకు మాట్లాడరు? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం ముఖ్యమంత్రులు అక్కడ అక్కడ సచ్చిన సన్నాసులే కదా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే కదా. ఆ దరిద్రపు నా సన్నాసులు మంచిగా చేసి ఉంటే, ఆ చెత్తనా కొడుకులు మంచిగా చేసి ఉంటే, ఆ శుంఠలు మంచిగా చేసి ఉంటే ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రం ఎందుకు విడిపోయేది? మనం ఆలోచించాం, మన కులాలు కావాలి. ఏ వీడు కాపోడా, ఏ కాపోడు రా, ఏ రెడ్డోడా, ఏ ఏ వీడు మనోడు రా, ఏ అప్ప రా, రెడ్డోడు దాని తర్వాత కమ్మోడు, వీడు బీసీవాడా, బీసీవాడరా, నీ అమ్మ కులాలు కులాలు అనుకుని ఎంతమంది చస్తారా భయ్? మీరు కులాలు కులాలు అనుకుని ఏం చేస్తారు చెప్పండి? నీ వాటా నీకు రావాలంటే నువ్వు గల్లా కొట్టుకుని అడుగు, సరైన నాయకుడిని ఎత్తుకో, సరైన నాయకుడిని ఎత్తుకోను, ప్రశ్నించు, బలమెచ్చు, అడుగు, అక్కడుగు, గల్లా పట్టు, అడుగు అంటున్నా నేను బరాబర్. అందుకే వచ్చినా ప్రజల తరపు నుంచి నేను ఏమేమి కొట్లాడిన అనేది కూడా తెలుస్తుంది, విద్యార్థుల పక్షాన ఏమేమి కొట్లాడిన అనేది వస్తుంది, ఉద్యోగస్తుల తరపు నుంచి ఏ విధంగా కొట్లాడిన అనేది వస్తుంది, రైతాంగం యావత్ రైతాంగం మిర్చి ఖమ్మం రైతులకు ఎప్పుడైతే మిర్చి రైతులకు బేడీ లేచినప్పుడు కూడా నేను నా గొంతుకను ఎట్లిచ్చి వాళ్ళపైన ఏ విధంగా దమనకాండ చేస్తుందో ఈ ప్రభుత్వం, మేము అది కూడా చూడండి. మీరు మీ మద్దతు నాకు కావాలి, మీ బిడ్డగా వస్తున్నా అని వాళ్ళ అసెంబ్లీలో బరాబర్ గొంతెత్తుదాం. పవన్ కళ్యాణ్ అన్న కూడా రాబోతున్నాడు, జనసేన జెండాను కూడా మనం బరాబర్ నాటుదాం. అంతిమంగా వైరా నియోజకవర్గ ప్రజలు గెలవాలి. థ్యాంక్ యూ. నేను మీ సంపద నాయకుని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని, వైరా కోఆర్డినేటర్ని.